స్వాగతం. చిగుళ్ల నుంచి రక్తం, వాపు, నల్లటి చిగుళ్లకి లేజర్ చికిత్సలు, స్వీట్స్, చాక్లెట్స్ తింటున్నప్పుడు పిప్పిళ్లు రాకుండా చేసుకోవచ్చా? మరి బీపీ, షుగర్ ఉన్నవాళ్ల పళ్ళు గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి? పళ్ళు ఊడిపోతే కృత్రిమ దంతాలు ఎందుకు? పసుపు రంగులో ఉన్న దంతాలను తెల్లగా మార్చడం ఎలా? పళ్ళు వదులవడం వంశపారంపర్యమా? మనకు వివరించడానికి మనతో ఉన్నారు పార్థ డెంటల్ ప్రముఖ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు. మరి వారిని అడిగి అనేక వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. డాక్టర్ గారు, ముఖ్యంగా శరీరంలో, ముఖ్యంగా ముఖంలో నోటికి సంబంధించి ఈ చిగుళ్ళు కావచ్చు, దంతాలు కావచ్చు, వాటికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అదేవిధంగా వీటిల్లో వచ్చే ప్రధాన సమస్యలు ఒకసారి చెప్తారండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే పళ్ళు గట్టిగా ఉండాలి అని అనుకుంటారు. ఇప్పుడు నోటికి ఉండే ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటంటే, ఒకటి హెల్త్ పరంగా చూసుకుంటే మనం నమిలి తినకుండా, ఆహారం తీసుకోకుండా ఒక రోజు ఉండగలమా, ఒక పూట ఉండగలమా? మనం సరైన ఆహారం తీసుకోవాలన్నా, చక్కగా నమలాలన్నా, అది సరిగ్గా జీర్ణమయ్యి శక్తిగా మారాలంటే కూడా సరిగ్గా ఆరోగ్యంగా ఉండే పళ్ళు మనకి అవసరం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, మన అపీరెన్స్. మన అపీరెన్సే మన కాన్ఫిడెన్స్, మన కాన్ఫిడెన్సే మన కెరియర్ కానీ, పర్సనల్ లైఫ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అందానికి సంబంధించిన కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేదే మన పలువరస, మన చిరునవ్వు, మన నోటి ఆరోగ్యం. నోరు దుర్వాసన వస్తుంటే మీరు ఎవరితోనూ కాన్ఫిడెంట్ గా మాట్లాడగలరా? బై డిఫాల్ట్ మాట్లాడలేరు. సో నోరు అనేది, పలువరస అనేది అటు హెల్త్ పరంగానే, ఇటు అందానికి సంబంధించి కూడా ఈక్వల్ గా మన జీవిత కాలం ప్లే చేసే రోల్ అది. సో వాటిని కాపాడుకోవడం అనేది మన బాధ్యత. డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా పేషెంట్ ఫ్రెండ్లీ. ఆరంభ దశల్లోనే చిన్న చిన్న మార్పులు నోట్లో జరుగుతున్నప్పుడు మీరు డాక్టర్ గారి దగ్గరకు వచ్చి చికిత్సలు చేయించుకుంటే చాలా ఈజీగా అప్పటికప్పుడే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని జీవితకాలం మన పళ్ళు, మన ఒరిజినల్ పళ్ళు ఊడిపోకుండా దృఢంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే అందంగాను చక్కగా అట్రాక్టివ్ గా ఉండే అవకాశాలు కూడా పూర్తిగా ఉన్నాయి. ఓకేనండి. ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ రోజులో అడల్ట్స్ ఎక్కువగా కేర్ తీసుకోరు, అంటే నోటికి సంబంధించి, పర్టికులర్లీ టీత్ కి సంబంధించి. కానీ చిన్నపిల్లలు మాత్రం వాళ్ళు, అంటే వాళ్ళు ఏదైతే లాస్ అయ్యారో వాళ్ళని మళ్ళీ రీజనరేట్ కాకుండా పిల్లల్లో చాలా కేర్ఫుల్ గా చూస్తుంటారు. పిల్లల్లో వచ్చే సమస్యలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి కేర్ అవసరం ఉంటారు? ఇప్పుడు చిన్నపిల్లల్లో ఒకటి ఏంటంటే, పాల్పళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు మొలుస్తాయి కదా అని కొంతమంది ఒక సెట్ ఆఫ్ పేరెంట్స్ నెగ్లిజెన్స్ చూస్తున్నారు. ఎలాగపోతే మళ్ళీ వస్తాయని. కానీ ఒక్క సెట్ ఆఫ్ పేరెంట్స్ మటుకు, అంటే వెల్ ఎడ్యుకేటెడ్ కానీ, అవేర్నెస్ ఉండే వాళ్ళు కానీ, సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా చిన్నప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవడం, పళ్ళల్లో పిప్పి పళ్ళు అయితే వెంటనే తీసుకెళ్లి డాక్టర్ గారితో అది క్యూర్ చేయించడం లాంటివి చేసి వాళ్ళ హెల్త్ ని కాపాడుతున్నారు. అయితే మనం బాగా ఆలోచించవలసింది ఏంటంటే, ఎవరైతే నెగ్లిజెన్స్ గురవుతున్నారో వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఇస్తే వాళ్ళ పళ్ళు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో పిల్లల విషయంలో పాలపళ్ళ దశలో ఉన్నప్పుడు కొంచెం కేర్ తీసుకోవడం అనేది అవసరం. పాలపళ్ళలో ఏమాత్రం ఇన్ఫెక్షన్స్ అయినా, ఇన్ఫెక్షన్స్ అయినా మీరు గుర్తించాలి అంటే పళ్ళు నల్లగా మారిపోతుంటాయి, నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. అవి నల్లటి మచ్చలు కాదండి, పళ్ళల్లో ఇన్ఫెక్షన్, అంటే పిప్పి పళ్ళు ఫామ్ అవడం అనేది స్టార్ట్ అవుతుంటది. ఆ పిప్పి పళ్ళు ఏమవుతాయంటే ఆ పాలపళ్ళ వరకే ఆగిపోకుండా పాలపళ్ళ కిందనే శాశ్వత దంతాలు మొలుస్తూ ఉంటాయి ఎముకలుంచి. ఈ ఇన్ఫెక్షన్ అంతా ఆ వచ్చే ఆ మొలిచే శాశ్వత దంతాలకు సోకి పర్మనెంట్ గా జీవితకాలం ఉండాల్సిన పళ్ళు బలం లేకుండా రావడం, పాలిపోయి రావడం లాంటి ఇబ్బందులు గురవుతారు. సో పిల్లలకి పిప్పి పళ్ళు అయితే వెంటనే ఫిల్లింగ్లు పెట్టించాలి. రెండోది ఏంటి, పిల్లలు 2.5 సంవత్సరాల తర్వాత కూడా నోట్లో వేలేసుకోవడం, నోటితో గాలి పీల్చుకోవడం, నాలుకని ముందు పై పళ్ళు కింద పళ్ళు పెట్టి తొయ్యడం అలాంటివి చేస్తే ఎత్తుపళ్ళు రావడం, వంకర పళ్ళు రావడం, పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళ వరకు ఆగదు ఇది. ఎముకలు కూడా ఎత్తొచ్చేస్తాయి వాళ్ళకి, ఎత్తుగా దవడ ఎముకలు ఫామ్ అయ్యి షేప్, మొహం షేప్ అంతా అందవికారంగా కనిపిస్తారు. చక్కగా పెరగాల్సి, అందంగా కనిపించాల్సిన పిల్లలు ఇలా కనపడుతుంటారు. సో పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ వహించండి. చిన్నప్పుడు కొంచెం కేర్ తీసుకుని ఇవి స్టార్టింగ్ లోనే ఆపేస్తే జీవిత కాలం వాళ్ళకి ఆరోగ్యంగా ఉండే పళ్ళు ఇవ్వడమే కాకుండా అందమైన పలువరసను కూడా మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ లేకుండా చక్కగా మనం ఇవ్వచ్చు. దానికి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మేమందరం ఉన్నాం, మిమ్మల్ని గైడ్ చేయడానికి కానీ, మీకు ఎడ్యుకేట్ చేయడానికి కానీ, పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అని చెప్పడానికి ఉన్నాం. పిల్లలపై ఎలాంటి స్ట్రెస్ లేకుండా ట్రీట్మెంట్ చేసే ట్రీట్మెంట్ పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి తీసుకుని వచ్చాం. ఓకే అండి, మీతో మాట్లాడేందుకు నిజామాబాద్ నుంచి సాగర్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. అసలు బయటకు వెళ్ళే వీల్లేక నేను ఇక్కడ చూపించుకోలేదు. ఏమన్నా హాస్పిటల్ కి మామూలుగా వెళ్తే ఏమంటారు అంటే, ఇన్ని రోజుల్లో మీకు ఇన్ఫెక్షన్ అవుతుంది, తొందరగా వేయించుకోమని చెప్పారు. డబ్బుల గురించి ఇట్లా అడిగితే చాలా చెప్పారు. అదే మరి ఇక్కడ మీ సొల్యూషన్ ఏముంటుంది, హైదరాబాద్ ఇంకేమన్నా ఉంటుందా అని. ఓకే, ఇప్పుడు చూడండి, యాక్సిడెంట్ అయినప్పుడు పళ్ళు సగం వరకు ఇరిగిపోయి సరైన టైంలో వెంటనే ట్రీట్ చేయించుకుంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వడం, ఇబ్బంది రావడం లాంటివి జరగదు. సో మీరు నెగ్లెక్ట్ చేశారు అయినా పర్వాలేదు, ట్రీట్ చేసి వాటిని నార్మల్ తీసుకురావచ్చు. వాటిలో ఉండే ఇన్ఫెక్షన్ తీసేయడమే కాకుండా
పైన తొడుగులు వేసి వాటిని నార్మల్ గా కనిపించేటట్టు చేయడం ఇప్పుడు పూర్తిగా సాధ్యమే. మీరు నిజామాబాద్ లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది మీకు, మీరు ఒకసారి వెళ్లి కలవండి. ఇంకా డబ్బులు అంటారా, ఆర్థిక పరమైన ఇబ్బందులు అయితే ఈఎంఐ ఫెసిలిటీ ఉంది పార్థ డెంటల్ లో. సో మీ ఫీజు మొత్తాన్ని ఒక సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు, ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. సో అలా మీరు కొద్ది కొద్దిగా పే చేసుకోండి ఒకటి. రెండు, ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే హైదరాబాద్ అమీర్పేట్ బ్రాంచ్ లో ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది, మీరు అక్కడికి వచ్చి ఉచితంగా కూడా ట్రీట్ చేసుకోవచ్చు. ఇంకా ట్రీట్మెంట్ వరకు వస్తే ట్రీట్మెంట్ లోని చిన్న స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వరకు కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి, ఎవరైనా ఆప్ట్ చేసుకోవచ్చు. మీరు దేన్ని ఎఫోర్డ్ చేయగలరు డాక్టర్ గారు, ఒక్క ట్రీట్మెంట్ ప్రొసీజర్ చెప్పరు మీకు, నాలుగైదు చెప్తారు మీకుండే సమస్యకి. మీకు ఏది నచ్చుతుంది, మీరు ఏది ఆప్ట్ చేసుకోవచ్చు, మీరు ఏది ఎఫోర్డ్ చేయగలరు, దేనికి పే చేయగలరు చూసుకుని దాన్ని చేయించుకోండి. డబ్బులు లేవు అన్న దాంతో మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే చూసారా, మీరు ఎవరితో కలవలేకపోతున్నారు, ఎవరితో మాట్లాడలేకపోతున్నారు, ఇన్ఫెక్షన్ పళ్ళ వరకే ఆగదు, చిగురులు తినేస్తుంది, ఎముకను తినేస్తుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి, వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోండి. హైదరాబాద్ నుంచి ఆంటోనీ గారు లైన్ లో ఉన్నారు, నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో చెప్పండి ఆంటోనీ. మేడం మా అమ్మగారికి 45 ఇయర్స్ ఉంది. ఓకే. ఆమెకి ఏంటంటే పళ్ళు మొత్తం చిన్నప్పుడు అన్ని ఇటుకాయలతో రుద్దుకొని అరిగిపోయింది మొత్తం, అరిగిపోయి లోపల చిగురని సీమ్ బట్టి అన్ని కొన్ని పళ్ళు పోయినాయి. ఓకే. పోయిన తర్వాత ఇంకొకటి అంటే డాక్టర్ గారి కన్సల్ట్ అయితే వాళ్ళు ఏమన్నారంటే ఈ మొత్తం పళ్ళు వచ్చి వాళ్ళు కొత్త పళ్ళు పడదాం అన్నారు. ఏంటి సార్ ఏమన్నారు? ఈ మొత్తం అదే లోపల కుళ్ళిపోయినాయి మొత్తం సీమ్ బట్టి మొత్తం తీసేసి పాడైపోయినాయి, కొత్త పళ్ళు పెడతాము అంటే పర్మనెంట్ గా ఉండేవి. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి మీ అమ్మగారి కండిషన్ ఎలా అంటే, ఏమాత్రం కొంచెం వాటికి శక్తి ఉన్నా కొంచెం ఎముక సపోర్ట్ ఉన్నా కూడా వాటిని మళ్ళీ ట్రీట్ చేసి వాటిని మనం కొంతకాలం కాపాడొచ్చు. ఎంత వాటి సపోర్ట్ని బట్టి 5 సంవత్సరాల 10 సంవత్సరాల 15 సంవత్సరాల ఆధారపడి ఉంటుంది. లేదు మొత్తం పళ్ళు పోయినాయి, మొత్తం పళ్ళ కట్టించుకోవాలి, ఇలాంటి కండిషన్ మీ అమ్మగారి చాలా మంది 50-55 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఈ నోట్లో ఒక్క పన్ను కూడా లేని సమస్యలు ఇప్పటికే ఎక్కువగా చూస్తున్నాం. చిన్న వయసులోనే చిగుళ్ళ వ్యాధులు వచ్చి పళ్ళు సరిగా కేర్ తీసుకోక ఇలా చిన్న ఏజ్ లోనే పళ్ళ సెట్ల మీద ఆధారపడుతున్నారు. అయితే ఇప్పుడు పళ్ళ సెట్లలో కూడా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయండి, చక్కగా పళ్ళు పెట్టించుకోవచ్చు. తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు ట్రెడిషనల్ అవి అందరూ వాడుతూ ఉంటారు కదా, వాటిల్లో కూడా కొంచెం బెటర్ గా చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అలా మీ మదర్ కి మనం పళ్ళు కట్టచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటి, మోస్ట్ అడ్వాన్స్డ్, ఈ పళ్ళ సెట్ల వల్ల కొంతమంది పెద్దవాళ్ళు కొన్ని కంప్లైంట్లు చెప్తారు, కదులుతున్నాయి, ఊడిపోతున్నాయి, నమలలేకపోతున్నాము, తర్వాత దగ్గినా తుమ్మినా చేతిలోకి వచ్చేస్తున్నాయి అని ఒకటి, ఇంకోటి ఎముక పైన చిగురుని గుచ్చుకుంటున్నాయి, పుళ్ళు పడుతున్నాయి అనే కంప్లైంట్ చెప్తారు. సో వీటిలన్నింటినీ కూడా దాటడానికి ఇంకొక అడ్వాన్స్మెంట్ అంటే ఇంప్లాంట్ అనే మెటీరియల్ ఉంటుందండి, అది చిన్న టైటానియం స్క్రూ. దాన్ని ఏం చేస్తారంటే ఈ దవడ ఎముకకు ముందు భాగంలో 2, అవసరాన్ని బట్టి లేదా 4, అలాగే కింద దవడలో 2, అవసరాన్ని బట్టి 4 వేసి వాళ్ళు వాడే ఈ పళ్ళ సెట్లని ఈ స్క్రూ కి మనం లాక్ చేస్తాం. ఎప్పుడైతే లాక్ చేసామో గట్టిగా కూర్చుంటాయి. ఈ పెద్దవాళ్ళు చెప్పే కంప్లైంట్లు అన్ని కూడా మనం ఈజీగా అధిగమించవచ్చు. ఎప్పుడైతే ఈ నమిలి తినే ప్రెషర్ అంతా కూడా ఈ చిన్నపాటి స్క్రూస్ తీసుకుంటాయో లోపల ఉండే ఎముక వాళ్ళకి సేఫ్ గా ఉంటుంది, అరిగిపోదు, హెల్దీగా ఉంటుంది. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్, ఇప్పుడు మేము చేస్తున్న వాటిల్లో బెస్ట్ ట్రీట్మెంట్ ప్రొసీజర్. చాలా మంది పెద్దవాళ్ళు ఆప్ట్ చేసుకుంటున్నారు కూడా, మీ అమ్మగారు ఇది ఆప్ట్ చేయొచ్చు. లేదు అసలు మాకు తీసి పెట్టుకునే సెట్ అయ్యవద్దు, కంప్లీట్ గా పళ్ళు కట్టాడు అంటే ఎస్, ఈ రోజుల్లో ఇంప్లాంట్ సహాయంతో పూర్తిగా మనం ఫిక్స్డ్ పద్ధతుల్లో నోట్లో అన్ని పళ్ళని కట్టచ్చు. దాన్ని చూడటానికి నార్మల్ గా ఉంటాయి, నమిలి తినడానికి నార్మల్ గా ఉంటాయి, తీయడం కడగడం లాంటిది ఇంకుండదు. మన ఒరిజినల్ పళ్ళు ఎలా ఉన్నాయో సేమ్ అలానే పెట్టచ్చు. మీ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ, సంవత్సరానికి ఒకసారి మనం మన ఒరిజినల్ పళ్ళకి ఎలా క్లీనింగ్ చేసుకుంటామో ఈ కృత్రిమంగా ఏర్పాటు చేసిన ఫిక్స్డ్ పళ్ళు కూడా అంతే. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక క్లీనింగ్ చేసుకోవడం, పొద్దున్న రాత్రి బ్రష్ చేసుకోవడం, పళ్ళ మధ్య నిరుకుపోయిన పాచిని తీసేసి ఆహారాన్ని తీసి చిగుళ్ళని హెల్దీగా పెట్టుకోవడం, అంతకు మించి గొప్ప మెయింటెనెన్స్ ఏ ఉండదు. సో మీ మదర్ కి ఏమన్నా ఆప్ చేసుకోవచ్చు. అన్ని బ్రాంచెస్ లో కూడా హైదరాబాద్ లో అందుబాటులో చెప్పండి. హైదరాబాద్ లో మీకు 22 బ్రాంచెస్ ఉన్నాయి. 4142000 నెంబర్ స్క్రీన్ మీద కనపడుతుంది మీకు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడితే మీకు దగ్గర బ్రాంచ్ కూడా నేను సజెస్ట్ చేస్తానని మీరు చెప్పలేదు కాబట్టి మీరు ఆ బ్రాంచ్ కు వెళ్లి మీ మదర్ ని తీసుకుని వెళ్ళి మాట్లాడండి. మీ మదర్ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేసి ఆమెను కంఫర్టబుల్ చేసేయచ్చు. నిజామాబాద్ నుంచి రషీద్ ఖాన్ గారు లైన్ లో ఉన్నారు, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. హలో నమస్కారం మేడం. నమస్తే సార్. నమస్తే చెప్పండి మేడం. ఇంతకు ముందు మా తమ్ముడికి ఒక పన్ను సగం నుంచి జరిగింది మేడం. ఏమైంది మీ బ్రదర్ కి? మా బ్రదర్ ఈ స్కూల్లో కొద్దిగా గొడవ అయితే ఒకరికి
పడి పన్ను విరిగిపోయింది మేడం సగం. ఓకే ఫైన్. అయితే అప్పుడప్పుడు బాగా మండలేస్తుంది మేడం పన్ను. ఓకే ఇప్పుడు చూడండి, ఇలా పన్ను విరిగిపోయినా దెబ్బలు తగిలిన ఏంటంటే పన్ను వేరు భాగం దగ్గర ఇన్ఫెక్షన్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఇన్ఫెక్షన్ మొత్తం తీసుకెళ్ళి, పంటి వేరు నుంచి ఇన్ఫెక్షన్ ఎలా తీస్తారు దాన్ని రూట్ కెనాల్ చికిత్సలు అంటారు. అంటే పంటి వేరు భాగం నుంచి క్లీన్ చేసేసి పన్నుని హెల్దీగా చేసి పైన తొడుగు వేస్తారు. ఎప్పుడైతే మనం అది చేసామో పన్ను నార్మల్ గా కనపడుతుంది, దెబ్బ తగిలినట్టు ఎవరికి తెలియదు. మళ్ళీ మనం యథావిధిగా దాన్ని తయారు చేసేయచ్చు. పెట్టుడు పన్ను అని కూడా తెలియకుండా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ తో పెట్టగలుగుతున్నాం ఇప్పుడు ఒకటి. రెండు ఇంకోటి ఏంటి, ఆ ఇన్ఫెక్షన్ తీసేయడం వల్ల బాగా పెయిన్ రావడం, సెన్సిటివిటీ రావడం ఇలాంటి కంప్లైంట్స్ లేకుండా మీ బ్రదర్ హెల్దీ అయిపోతారు. నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నిజామాబాద్ లో కూడా పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, అలా కరీంనగర్ లో ఉంది, ఖమ్మంలో ఉంది, వరంగల్ లో ఉంది, హైదరాబాద్ లో ఉన్నాయి. చాలా చిన్న సమస్య అండి, వెళ్లి ఒకసారి ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ లోనే ఈ రూట్ కెనాల్ చికిత్స ఇప్పుడు పూర్తి చేయగలుగుతున్నాం. ఎందుకంటే రూట్ కెనాల్ చికిత్సలో లేజర్స్ వాడడం వల్ల చాలా ఫాస్ట్ గా ట్రీట్మెంట్ పూర్తి అవుతుంది, 100% సక్సెస్ రేట్ కూడా ఉంది. వెళ్లి చేయించుకోండి సార్. ఓకేనండి. ఖమ్మం నుంచి భవాని గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. ఇది నా పళ్ళు బాగా పులిసాయి మేడం. కొంచెం పులుపు తిన్నా గానీ అసలు తినలేకపోతున్నా, గట్టిగా ఏమన్నా తిన్నా గానీ అసలు కొరగలేకపోతున్నా మేడం. మీ ఏజ్ ఎంత? 28 మేడం. 28 ఇయర్స్. మా చిన్న ఏజ్ లో పళ్ళు పాడు చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ పళ్ళు పులవడం అంటే తీపులు పుట్టడం అంటారు. సెన్సిటివిటీ సమస్య. సెన్సిటివిటీ అనేది పులుపు, తీపి, వేడి, చల్లదనం తీసుకుంటే పళ్ళు పట్టలేవు, జువ్వుమని లాగి బాగా పెయిన్ వస్తుంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఫుడ్ ని అవాయిడ్ చేయడం మొదలు పెడతా ఉంటారు. కొంతకాలం బాగానే ఉంటారు, తర్వాత నుంచి ఫుడ్ లేకుండా ఉండలేరు కదా బై డిఫాల్ట్, అప్పుడు సమస్య అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా మీకు చిన్న ఏజ్ లోనే జరుగుతుంది అంటే మీరు పళ్ళు తొమ్ముకునే పద్ధతి కరెక్ట్ గా లేకపోయి ఉండొచ్చు. రాత్రిపూట నిద్రలో పళ్ళు కొరికే అలవాటు, ఇలా క్లంచ్ చేస్తారు, అలాంటి అలవాట్లు ఏమైనా ఉండొచ్చు. ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ అంటే బాగా కోపం వచ్చినప్పుడు, బాగా ఆనందం వచ్చినప్పుడు కూడా పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది కొంతమందిలో. ఇలాంటప్పుడు ఈ చిన్న ఏజ్ లో పళ్ళు అరిగిపోయి ఈ తీపులు పుట్టడం లాంటి సమస్యలు కనపడతాయి. ఒకటి ఇవి కారణాలు కావచ్చు. రెండోది చిగుర్ల వ్యాధి డెవలప్ అయితే చిగుర్లు కిందికి జారిపోతాయమ్మా, అప్పుడు కూడా విపరీతమైన బాధ ఉంటుంది. ఇంకోటి పళ్ళల్లో రంధ్రాలు ఏర్పడితే కూడా లోపల ఉండే భాగం బయటకు ఎక్స్పోజ్ అయిపోయి కూడా భయంకరమైన పెయిన్ వస్తుంది, తీపులు పుడతా ఉంటాయి. సో ఈ రీజన్ ఏదన్నా కావచ్చు. చిన్న ఏజ్ కాబట్టి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఖమ్మం కజ్జన జ్యువెలర్స్ దగ్గర మాకు బ్రాంచ్ ఉంది, ఒకసారి వెళ్లి చెకప్ చేయించుకోండి, వెంటనే మీకు సొల్యూషన్ చెప్తారు, ఫర్దర్ గా డామేజ్ అవ్వకుండా సజెస్ట్ చేస్తారు, ఇప్పుడు మీరు పడుతున్న సమస్యని సాల్వ్ చేస్తారు. ఓకేనండి. దంత సమస్యలకు సంబంధించి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టేట్ షో.